శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. హేమలంబనామ సంవత్సరంలో డిసెంబర్ మాసానికి సంబంధించినటువంటి రాశి ఫలాలు, అంటే ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఇక్కడ మేము కేవలము గోచారం ప్రకారమే తెలియచేస్తున్నాము. మీ వ్యక్తిగత జాతకం గురించి కావాలనుకుంటే మీ యొక్క పేరు, మీ నక్షత్రము, మీరు పుట్టిన ప్లేసు, వీటితో పాటుగా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు సంపూర్ణంగా తెలియజేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం గోచారం ప్రకారమే తెలియజేయబడుతుంది. ఈ మేషరాశి వారికి డిసెంబర్ నెలలో గత అక్టోబర్ నవంబర్ నెలల వరకు వీరుకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా ఇప్పుడు ఖచ్చితంగా గట్టెక్కుతారు. ఉద్యోగం రాకుండా ఉన్నటువంటి నా సోదరులు కానీ, నా చెల్లెమ్మలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలలో వీరికి అనుకున్నటువంటి విజయం వస్తుంది. ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువగా అవకాశం ఉంది ఈ యొక్క డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి. అలాగే వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వీరు గతంలో ఇచ్చినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఎవరితోనూ కూడా అనవసరంగా ఎలాంటి గొడవ పెట్టుకోకుండా ఈ మాసమంతా కూడా మంచిగా పోతూ ఉంటే తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపారాల్లో, వ్యవహారాల్లో మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. మీరు మరొక కొత్త వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఈ మాసంలో మేషరాశి వారికి భూమి, ఇల్లు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా అడ్వాన్స్ ఇవ్వడము, అలాగే మంచి బలమైనటువంటి రోజులలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం కనిపిస్తుంది మేషరాశి వారికి. చదువుకునేటటువంటి విద్యార్థిని, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వారు చదవాల్సినటువంటి ఆ పాఠం పైన, ఆ సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టగలరు. ఈ మేషరాశి వారు అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చి లేనిపోని ఇబ్బందులు, సమస్యలు కూరి తెచ్చుకునేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మేషరాశిలో ఉన్నటువంటి నా చెల్లెమ్మలు ఎవరైనా, నా తల్లులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా మానసికంగా ఉన్నటువంటి బాధలు నెమ్మది నెమ్మదిగా పోయేటటువంటి అవకాశం, అలాగే ఆరోగ్య సంబంధించినటువంటి వ్యవహారాలలో ఈ మేషరాశి వారికి ఇప్పుడు అనుకూలమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. రాజకీయ సంబంధమైనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నా, చిత్ర సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కథానాయకులు ఉన్నా, టీవీ సిరీస్లో పనిచేసేటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నా, వారందరికీ కూడా గతంలో ఇస్తామని ప్రామిస్ చేసినటువంటి కొత్త కొత్త అవకాశాలు, అలాగే వీళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా అందుకునేటటువంటి అవకాశము ఈ డిసెంబర్ నెలలో కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి ప్రతిరోజు కూడా ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా నుదుట పసుపు బొట్టు పెట్టుకోండి. తప్పకుండా ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా సజావుగా సవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో శక్తివంతమైన బలమైన సుముహూర్తాలతో పాటుగా అతి సులభమైనటువంటి సింపుల్ పరిహారాలతో ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని రచించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రముఖ పూజా సంబంధించిన షాపుల్లో, పుస్తక షాపుల్లో కూడా ఈ యొక్క గంటల పంచాంగం ఉంటుంది. ఈ మేషరాశి వారు ఏ మంత్రం చదవాలి ఈ మాసం అంతా కూడా, ప్రతిరోజు కూడా వీరు కాలభైరవాష్టకం పారాయణం చేయండి. కాలభైరవాష్టకాన్ని పారాయణం చేసి వీరు వండినటువంటి ఆహారంలో కొద్దిగా ఆహారాన్ని కాకికి కానీ కుక్కకు కానీ పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కాలభైరవ గురువు యూట్యూబ్ ఛానల్లో కింద ఇరుపు రంగు బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అద్భుతమైన రహస్యాలన్నీ మీకు చెప్పడమే మా పని, మీకు తెలియచేయాలి. మిమ్మల్ని ఇంకా శక్తివంతమైన వ్యక్తులుగా మార్చాలనే సంకల్పంతోనే మా యొక్క కార్యక్రమం. మీ అందరికీ కాలభైరవ స్వామి దివ్యమంగళాశీర్వాదం లభించుగాక. శుభం భవతు.